సీఎం వైఎస్ నిరంతరం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్మల సీతారామన్ గారు మంత్రి గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు పెద్దలు విరిచాయి ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్ మొత్తం ప్రజా వ్యతిరేకమైందని మొత్తం ధనవంతులకు కార్పొరేట్ శక్తులకు మొత్తం ప్రజా ధనాన్ని దోచిపెడుతుందని వేరే పార్టీలన్నీ చెప్పుకొస్తున్నాయి ఈ పరిస్థితుల్లో సిపిఎం పార్టీ కూడా ఇదే పద్ధతిలో మాట్లాడింది అందుకోసం తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజ్ గారు ఆఫీస్ లో ఉన్నట్టున్నారు ఆయనతో పోయి మాట్లాడదాం వచ్చా నేను కాబట్టి మీరు కూడా రండి సిపిఎం కార్యాలయానికి వచ్చేసాం ఇక్కడ వందవాసి నాగరాజ్ గారు ఉన్నారు ఆయన బడ్జెట్ గురించి వాళ్ళ అభిప్రాయం సిపిఎం పార్టీ జిల్లా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా దీని మీద చాలా సీరియస్ గానే ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకమైంది ఈ బడ్జెట్ మొత్తం మీద కార్పొరేట్ శక్తులకి ధనాన్నంతా కూడా దోచిపెడుతుంది అదే విధంగా అంగన్వాడీలకు కానీ అదే విధంగా దేశంలో ఉండే మహిళలకు కానీ చాలా నష్టాన్ని అసలు వాళ్ళ యొక్క బడ్జెట్ ని కుదిస్తుందని చెప్పి చెప్పకరావడం కనబడుతుంది కాబట్టి ఈ విషయాలంతా కూడా ఇంకొంచెం లోతుగా తెలుసుకోవడానికి బడ్జెట్ వివరం బడ్జెట్ అంటే వేరేమీ కాదు దేవుడు ఏదో దెయ్యం ఏదో తెచ్చి పెడుతుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు దేవుడు దెయ్యం కాదు అసలు ప్రభుత్వం చేసే విధానాలు వారు పెట్టే బడ్జెటే ప్రజలకి మనకు మేలు చేసేదన్నా కీడు చేసేదన్నా ఆ విషయాలు లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు ఇప్పుడు బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా దీని మీద సిపిఎం పార్టీగా ప్రజల భావన ఏందని మీరు తెలియజేయండి ఈ బీజేపీ పెట్టిన ఈ బడ్జెట్ అనేది పేదలకి రైతులకి కార్మికులకి వ్యవసాయ కూలీలకి తీవ్రమైన నష్టం కలగజేసేట్టుగా ఉంది ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టడం అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నది బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా చాలా ప్రమాదకరమైన ధోరణి ఈ బడ్జెట్లో కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు చూసినప్పుడు మనం రైతాంగానికి దాదాపు 62,000 కోట్ల రూపాయల సబ్సిడీ తీసేశారు ఆహార సబ్సిడీకి ఆహార సబ్సిడీ 60,000 కోట్ల రూపాయలు తగ్గించేశారు రూపాయి 2 రూపాయలు కాదండి 60,000 కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీకి తగ్గించేశారు అదే రకంగా మనం ఈరోజు బాగా పెంచాల్సిన డిమాండ్ ఎక్కువగా ఉన్న ఉపాధి హామీ దాదాపు 4,800 కోట్ల పైన ఈరోజు తగ్గించేశారు పెంచాల్సింది గత సంవత్సరం కూడా కుదించారు 1,000 కోట్లు గతంలో కుదించారు ఈసారి మళ్ళీ 4,800 కోట్లు తగ్గించేశారు ఎప్పుడూ లేని విధంగా ఇవి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున అమ్మే కార్యక్రమం కూడా దాదాపు 4,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంస్థలను అమ్మడం ద్వారా సేకరించినట్టు వచ్చింది ఇది ఎప్పుడూ లేని విధంగా ప్రమాదకరమైన ద్వారా కనిపిస్తుంది పెద్ద ఆదాయం వచ్చేసిందని చెప్తున్నారు ఆదాయం అంతా ప్రభుత్వ రంగాన్ని అమ్మడం ద్వారా వచ్చింది ఇదే రకంగానే ఈరోజు కోటీశ్వరుల ద్వారా పన్నుల ద్వారా కొంత ఆదాయం పెరిగిందని ప్రత్యేకించి కోటీశ్వరు యొక్క ఆదాయం విపరీతంగా పెరిగిన కారణంగా ఆ పన్నుల్లో ఆదాయం పెరిగింది తప్ప ఇదేదో ప్రజల యొక్క ఆస్తులు ఆదాయాలు పెరిగిపోయి వచ్చిన సమస్య కాదు కాబట్టి ఈరోజు మొత్తం కూడా చూసినప్పుడు ఈ యొక్క బడ్జెట్ అనేది ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ ఇది రైతాంగ వ్యతిరేక బడ్జెట్ ఇది కార్మికులకు వ్యతిరేక బడ్జెట్ వ్యవసాయ కూలీలకు ద్రోహం చేసే బడ్జెట్ రెండోది మన రాష్ట్రాన్ని చూసినప్పుడు కూడా అడుగడుగున సున్నా పెట్టారు ఎక్కడే కూడా ఏ అభివృద్ధికి సంబంధించి కూడా ఈరోజు వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి పోలవరం పరిశ్రమకు సంబంధించి ఉంది అదేవిధంగా రాజధానికి సంబంధించి ఉంది లేదంటే మొత్తం ఈరోజు కడప ఉక్కు పరిశ్రమ కానీ లేదా పోర్టులకు సంబంధించి అభివృద్ధికి కానీ అనేకమైన పద్ధతులు మనం చేయాల్సిన మనకి విభజన హామీలు ఏమీ అమలు కాలేదు అమలు కాకుండా మొత్తం ఈ రకంగా మన రాష్ట్రాన్ని పూర్తిగా చెప్పారు దాంతో తగ్గట్టు ఈరోజు ఒక అభాండం అభాండం వేశారు జగన్మోహన్ గవర్నమెంట్ కూడా ఈరోజు విశాఖ ఈ మొత్తం రైల్వే జోన్ 50 ఎకరాలు మేము కేటాయించమని ఇప్పుడు కేటాయించాలి ఈ ఎరకు ఇప్పుడు ఆ మాట చెప్పి జగన్ అన్న అసలు వాళ్ళకి అంశాల వారిగా మద్దతు అంటున్నారు మద్దతు అంటే ఏమొచ్చింది మనకి ఏమొచ్చింది ఇప్పుడు ఈ రోజు మొత్తం ఈ బడ్జెట్ సంబంధించి ఆయన ఏమన్నా ఇది ఉపయోగపడుతుందా ఇది మన రాష్ట్రానికి ద్రోహం చేసింది ఏది కూడా చెప్పకుండా ఉన్నారంటే బీజేపీకి వెళ్ళిపోవడం ఇంతకన్నా ద్రోహం ఇవ్వట్లేదు ఈ బడ్జెట్ వ్యతిరేకం ఎందుకంటే వాస్తవంగా చూసినప్పుడు ఈ మధ్యతరగతి ఉద్యోగులకి వాళ్ళకి ఉపయోగపడేది ఈ ఆదాయ పరిమితి ఏమైనా పెంచుతారేమో కొద్దిగా వాళ్ళకి ఏదో వెసులుబాటు ఉంటుందో అది కూడా ఏం పెట్టే పరిస్థితి కాబట్టి అదే రకంగా ఈరోజు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని ప్రజలందరూ కూడా కోరుకున్నారు ఎలక్షన్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది అది ఆ స్కీమ్ కూడా ఏం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు అదే విధంగా న్యూ పెన్షన్ స్కీమ్ ఈరోజు మొత్తం కార్మికుల వర్గంతో కూడా వ్యతిరేకిస్తున్న స్కీమ్ని ఈరోజు తీసుకొస్తున్నారు ఓల్డ్ స్కీమ్ పెన్షన్ స్కీమే కావాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు
ఇప్పుడు కొత్తగా వచ్చిన పెన్షన్ స్కీమ్ ఎత్తుకొని పోయి మళ్ళీ పెట్టుబడిదారుల చేత షేర్ మార్కెట్లో పెట్టి షేర్ మార్కెట్లు ఇప్పుడే మునిగిపోతాడు చాలా సందర్భాలు. అట్లా ప్రజల డబ్బుని ఉద్యోగుల డబ్బుని ఎత్తుకొని ముంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు దాదాపు 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రధానమైన దీనికి సంబంధించి పెట్టుబడి ఖాతాకు సంబంధించి కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి బాగా కోత విధించడం, ముఖ్యంగా పేదలకు సంబంధించిన వాటిలో కోత విధించడం అనేది బాగా కనబడుతూ ఉంది. కార్పొరేట్లకి వాళ్ళకు సంబంధించిన రాయితీలు, వాళ్ళకు సంబంధించిన వేవి కూడా ఖర్చు చేయకుండా వాళ్ళకి అనుకూలమైన బడ్జెట్గా ఇది రూపొందిస్తుంది. అందుకని ప్రజలందరూ కూడా ఈరోజు బీజేపీ చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా ఇదే చివరి బడ్జెట్ కావాలి బీజేపీ, ఇదే ఈ బడ్జెట్తో బీజేపీ ఇంటికి బడ్జెట్ చేయాలి, ఆ రకంగా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రూపంలో ప్రజలు కూడా చేయాలి. మన జిల్లాకి ఏదైనా మన జిల్లాగానే ఉపయోగపడుతుంది, తిరుపతి జిల్లాకి ఆ మనవర పరిశ్రమ గురించి ప్రస్తావన లేదు. లేదు మొత్తం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో చేస్తాను, ఒక ఫ్లైట్ కూడా అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఆ రకంగా అభివృద్ధి చేసింది లేదు. లేదు మన సిఆర్ఎస్ కోచ్ ఫ్యాక్టరీ, కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాకుండా సిఆర్ఎస్ కాకుండా సిఆర్ బిల్డింగ్ సిఆర్బి పెట్టాలి, కోచ్ రిపేర్ బిల్డింగ్ ఇది పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అది ఎప్పటి నుంచో మనం డిమాండ్గా ఉంది. ఉద్యోగాలు పెంచడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. మన ఊర్లో ఉండే కోచ్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేసి ఇంకా జనానికి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి దాన్ని అట్లే ఇంకా నీరు కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేస్తున్నారు. అది దీన్ని మనం చూసినప్పుడు మన జిల్లాకు సంబంధించి కూడా ఏంటి కూడా ఈరోజు ప్రత్యేకమైన లేదు. మనకు వాస్తవంగా సిలికా గనులు చాలా పెద్ద స్థాయిలో ఆ కోట వాకాడ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ సిలికా పరిశ్రమ పెట్టుకుంటే ప్రమాణమైన ఈరోజు చిప్స్ తయారు చేసేది ఎలక్ట్రానిక్ గూడ్స్ బాగా అభివృద్ధి అది అవకాశం లేదు. లేకపోతే ఇక్కడున్న గ్రానైట్కి సంబంధించి దొరుకుతున్న అనేకమైన లోకల్గా అభివృద్ధి చేయాల్సింది. అదే చేనేత కార్మికులకు సంబంధించి మన జిల్లాలో దాదాపు 6000 మంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన మన వస్తువులు కొనుగోలు ఇదన్నిటి లేదు. ఏ రంగానికి కూడా ఈరోజు మనకి న్యాయం చేయకుండా పూర్తిగా పేదలకి గొలుసులో పెట్టి పెద్దవాళ్ళకి బ్రహ్మాండమైన భ్రమరథం పడేటట్టుగా చేశారు కార్పొరేట్లకి. ఇది సరైనది కాదు. ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని, దీన్ని లోతుగా అర్థం చేసుకొని దాని బీజేపీ కపట నాటకాన్ని గుర్తించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు ఇది బ్రహ్మాండమైంది, ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని దానికి ఏమాత్రం అవకాశం లేదని చెప్పి సిపిఎం పార్టీ తరఫున నేను తెలియజేస్తాను. ఇప్పుడు చూశారు కదండి నాగరాజు గారు చెప్పుకొస్తున్నారు ఏమంటే మన ఇంటిని ఎట్లయితే సర్దుబాటు చేసి డబ్బులు ఎట్లయితే ఖర్చు పెడతామో ఇవి పొదుపు చేస్తామో ఆ విధంగా చేయడం లే ఇక్కడ. ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన అంటే ప్రతి ఇంటికి సంబంధించిన ఆదాయ వనరులకు సంబంధించిన విషయంగా మనం చూడాలి. మనం ఏదో ఎక్కడుందో వస్తుంది దేవుడు ఏదో పెడితే దండం పెట్టుకుందాము అని చెప్పి అనుకుంటా ఉంటారు. అసలు మన ఇంటిని సరిదిద్దేది కేంద్రము కానీ రాష్ట్రం కానీ ప్రవేశపెట్టే బడ్జెట్లోనే మన యొక్క ఫ్యామిలీ యొక్క ఖర్చులు కానీ ఆదాయం కానీ మనకి ఏముడు. ఈరోజు ధరలు అంతా పెంచయినారు అనుకో మన ఆదాయం కూడా ఉండే ఆదాయం సరిపోదు, మిగలదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకి మిగలదం లేదని చెప్పేసి మనం పోయి దేవుడి దగ్గర పోయి ముక్కుంటే కుదరదు. ఈ బడ్జెట్ మనకు కుదించే విధంగా, మన ధరలను కుదించే విధంగా, అదేవిధంగా మనకి వచ్చే ఆదాయం మనకి నిలబెట్టే విధంగా ప్రభుత్వాలు చేయాలి. ఎవరో చేస్తారు లేదో చూస్తారులే అని చెప్పి అనుకుంటే పొరపాటు. కాబట్టి ఉండే ప్రభుత్వాలు ఇట్లా మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉందని మాత్రం అర్థం కావాలని చెప్పి మన వందవాసి నాగరాజు గారి దగ్గర మీకు చెప్పించాను. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, బడ్జెట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ బడ్జెట్ మొత్తం పేదవాళ్ళకి వ్యతిరేకం, ఆ కార్పొరేట్ శక్తులకి ధనవంతులకి దోచిపెట్టే బడ్జెట్గా ఉంది. దీన్ని ఆలోచించాల్సిందిగా మీరు పరిశీలించాల్సిందిగా ఈ కామన్ మ్యాన్ వాయిస్ ద్వారా మీకు చెప్తాను.